వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఇప్పుడు మనం సైడ్స్, లవ్ హ్యాండిల్స్ సైడ్స్ ఉంటాయి చూసారా, ఇవి తగ్గడానికి ఏం చేయాలి, అలాగే ఆకలి సమతుల్యంగా ఉండడానికి, చక్కగా మన అబ్డోమెన్ పర్ఫెక్ట్గా వర్క్ చేయడానికి చాలా గొప్ప ఆసనం ఇది. సయాటిక కూడా చాలా 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 అద్భుతమైన ఆసనం ఇది, సయాటిక. నెక్స్ట్ స్పైన్ స్ట్రెంగ్ చేసుకోవడానికి కూడా చాలా చాలా ఎక్సలెంట్ ఆసనం. నీ పెయిన్స్కి కానివ్వండి, సయాటిక కానివ్వండి. ఇది ఎవరు చేయకూడదు ఈ ఆసనాన్ని అంటే, ఎవరు చేయకూడదు అంటే, ఆపరేషన్స్ ఏమైనా ఆపరేషన్స్ కనుక అయి ఉంటే, అబ్డామినల్గా ఆపరేషన్స్ ఏమైనా అయి ఉంటే, ఖచ్చితంగా యూ హ్యావ్ టు టేక్ రెస్ట్ ఫర్ 6 మంత్స్, నో డౌట్. 6 నెలలు మీరు గ్యాప్ తీసుకోండి, దేనికైనా సరే 6 నెలలు గ్యాప్ తీసుకున్న తర్వాత మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సింగిల్ లెగ్ చేయొచ్చు, డబుల్ లెగ్ చేయొచ్చు. ఫస్ట్ దీన్ని మనం ఎలా చేస్తామంటే, శవాసనం తీసుకొని శవాసనం నుంచి మనం ఈ ఆసనాన్ని వేయాల్సి ఉంటుంది. ఈ ఆసనం చేసేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి. మోకాలు బెండ్ అవ్వకూడదు, మోకాలు వంచకండి. రెండోది, మోకాలు డివైడ్ చేయకండి. మళ్ళీ అగైన్ ఐ విల్ రిపీట్, డోంట్ బెండ్ యువర్ నీస్, డోంట్ సపరేట్ యువర్ లెగ్స్. అది మీరు చేసినప్పుడు డెఫినెట్గా మీకు తెలుస్తుంది, చాలా చాలా ఎఫెక్టివ్ ఆసనం. హౌ టు డూ దిస్ ఆసన, ఎలా చేయాలి ఈ ఆసనం చూద్దాం. రండి, ఏ విధంగా ఈ ఆసనం చేయాలి. రెండు చేతులు దూరంగా జరపండి, అంటే భుజాలు సమాంతరంగా ఉంచాలి. రెండు కాళ్ళు దగ్గరకు తీసుకురండి. చక్కగా మోకాలు బెండ్ చేయకుండా, మోకాలు డివైడ్ చేయకుండా, చక్కగా నేల నుంచి ఆకాశం వైపుకి 90 డిగ్రీలు పైకి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసిన తర్వాత రెండు కాళ్ళని కుడివైపు అరచేతి వైపు తీసుకురండి. మీ యొక్క శిరస్సుని ఎడమ వైపు తీసుకెళ్ళాలి, చెవులు తగలాలి భూమికి. ఇలాగా 1 నిమిషం పాటు ఉంచుకోండి. శ్వాస సహజంగా రావాలి, ఒత్తిడిని గమనించాలి. మళ్ళీ ఇక్కడి నుంచి శ్వాసను తీసుకుంటూ చక్కగా పైకి రండి. మోకాలు బెండ్ చేయొద్దు, మోకాలు డివైడ్ చేయొద్దు. ఇప్పుడు ఆపోజిట్ కౌంటర్. ఇప్పుడు మీ యొక్క శిరస్సుని కుడివైపు దిశగా తిప్పండి. శ్వాస సహజంగా ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేయడమే ఉత్తమం, కళ్ళు తెరిస్తే డిస్ట్రాక్షన్. ఇక్కడ 1 నిమిషం అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చేసేయండి. ఇది ఆసన పద్ధతిలో చేసాం. అదే ఎక్సర్సైజ్ చేయాలనుకోండి, ఎక్సర్సైజ్ కుడివైపు 1, ఎడమవైపు 2, 3, 4 అలాగా 10 నుంచి 15 సార్లు చేయండి. ఈ ఆసనాన్ని మీరు రెగ్యులర్గా చేస్తున్నట్లయితే మీకు ఈ ఫ్యాట్, ఈ సైడ్ ఒకటి చూసారా, సైడ్ ఫ్యాట్ బాగా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ డెలివరీ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ ఉంటుంది. చాలా అద్భుతమైన ఆసనం అండి ఇది. స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయి, ఎంత 60% వరకు తగ్గుతుంది అని దీని యొక్క రీసెర్చ్లో తేలింది. ఇప్పుడు మనం చూసిన ఆసనం పేరు జఠర పరివర్తనం. జఠర పరివర్తనం అంటే జఠర అంటే పొట్ట, పొట్టని పరివర్తనం అంటే బాగు చేయడం. ఆకలి లేని వాళ్ళకి ఆకలి, అలాగే ఆకలి ఉన్న వాళ్ళకి కొంచెం ఆకలి కట్ చేయడం, హెపటైటిస్ కంట్రోలింగ్ అనేది ఈ ఆసనంలో చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ఇది సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు బాగా చేయొచ్చు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు బాగా చేయొచ్చు, స్పైన్ స్ట్రెంగ్త్ అవ్వాలి అనుకున్న వాళ్ళు బాగా చేయొచ్చు. లెఫ్ట్కి వెళ్తారు, రైట్కి వస్తారు, రెండు కాళ్ళు కలుపు ఉంచుతారు, మోకాలు స్ట్రైట్గా ఉంచుతారు. దీనివల్ల మీకు లవ్ హ్యాండిల్స్ బాగా తగ్గుతుంది, చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం పొట్ట కూడా బాగా ఫిట్ అవుతుంది, రెక్టస్ మజిల్ బాగా స్ట్రెంగ్న్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు రెగ్యులర్గా చేసుకున్నారనుకోండి, మీకు ఏరియా నడు సన్నబడుతుంది, దానికోసం మీరు రెగ్యులర్గా చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.